ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. సాంకేతిక పరిజ్ఞానంతో పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లను వెబ్కాస్టింగ్ విధానంతో అనుసంధానం చేసి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బాసర IIIT విద్యార్థులను వినియోగించడం చారిత్రాత్మకం కానుంది. రాష్ట్ర ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్ బూత్లకు తగ్గట్టుగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లను రెడీ చేస్తోంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఎన్నికను వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం బాసర IIIT విద్యార్థులకు సీసీ కెమెరాల అనుసంధానం వెబ్కాస్టింగ్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వెబ్కాస్టింగ్ ఎన్నికల విధుల కోసం IIIT దాదాపు 1600 మంది విద్యార్థులకు శిక్షణిచ్చామంటున్నారు అధికారులు. స్టూడెంట్స్ కు నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో విధులు కేటాయించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. IIIT బాసర్లో ఉన్న 800 మంది స్టూడెంట్స్ ని మేము వెబ్కాస్టింగ్ పర్పస్ లోపల ఇక్కడ ట్రైన్ చేయడానికి వచ్చాం. మేము దీంట్లో వెబ్కాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఒక పారదర్శకంగా ఎన్నికల ఏదైతే సరళి ఉందో అది మొత్తం కూడా దాన్ని వెబ్లో ఇచ్చేయమని చెప్పినారు. సో దాన్ని ఏం చేస్తున్నామంటే 800 మంది పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మేము ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్కి అనుసంధానం చేసి ఇక్కడ జరిగే ప్రతి ఓటర్ రాకను తర్వాత ఓటింగ్ పోలింగ్ స్టేషన్లో జరిగే విధి విధానాలని మొత్తం కూడా మనము కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల లోపల ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగినప్పుడు ఇది వెబ్కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. దీని లోపల ఏంటంటే ఇది ఒక ప్రూఫ్ కింద రికార్డ్ చేయడానికి ఇదంతా మేము ఉపయోగించడానికి మొత్తం ట్రైన్ చేయడానికి వచ్చాము. ఎన్నికల విధుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. ప్రత్యక్షంగా ఎన్నికల విధుల్లో పాల్గొనడం ద్వారా తమకు కూడా ఎన్నికలపై అవగాహన వస్తుందని చెప్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉందంటున్నారు. 2018 ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరగబోతున్న సందర్భంగా నేను వెబ్కాస్టింగ్లో పాల్గొంటున్నా ఫస్ట్ టైం. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం పోలింగ్ బూత్లో ఆర్డర్ పెట్టబోతున్నా. 5 మెంబర్స్ ఉండే పోలింగ్ బూత్లో నేను స్పెషల్ పర్సన్గా వెళ్ళబోతున్నా ఫర్ వెబ్కాస్టింగ్ పర్పస్. ఈ వెబ్కాస్టింగ్ అనేది చాలా సంవత్సరాలు జరుగుతుంది ప్రతి దాంట్లో, బట్ సక్సెస్ఫుల్గా అండ్ గవర్నమెంట్ ట్రాన్స్పరెన్స్ ఎలక్షన్స్ జరగడానికి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి జరగబోతుంది. ఈ వెబ్కాస్టింగ్ నిర్వహించడం అనేది మాకు చాలా అంటే అందులో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి అందులో చాలా ఆనందంగా ఉంది మాకు. ఎలక్షన్స్ ఏ పోలింగ్లో 5 మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉంటారు, సో వాళ్ళతో పాటు 6th మెంబర్గా మేము వెళ్తున్నాము. సో దానికి చాలా ఆనందంగా అనేది ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళ ఖర్చుతోటి మాకు ఈ ఫ్రీ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా. పోల్ ప్రాసెస్లో వెబ్కాస్టింగ్ ఎట్లా చేయాలి మరి ఎట్లా దాని యొక్క ప్రత్యక్షంగా చూస్తూ చాలా అనుభూతిని ఎంతో అనుభవాన్ని అనుభూతిని పొందారు. దానివల్ల ఎలక్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నారు. సో దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. మా పిల్లలు ఇప్పుడు ప్రీవియస్ 2012 నుంచి 2014 వరకు జరిగిన ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జనరల్ ఎలక్షన్స్ అన్నింటిలో పార్టిసిపేట్. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ప్రయాణ భోజన వసతుల్ని కల్పిస్తామంటున్నారు అధికారులు. గౌరవ వేతనం కూడా చెల్లిస్తామంటున్నారు ఎన్నికల అధికారులు.